ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడత్రట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను అని. ప్రియులారా, తన ప్రజలు నమ్మకముగా విశ్వాసముతో చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి ఒగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లీటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడునూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింపక మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అని. సహోదరి సహోదరులారా, మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆపత్కాలమందు నీవు నమ్ముకొనదగిన సహాయకుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మేము చేసే ప్రతి ప్రార్థనకు మాకు జవాబు దయచేయమని, మాకున్న ప్రతి కష్టము నుండి, బాధ నుండి మమ్ములను విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.